संबंध लेने संबंध लेदी सूर्य पेपर मी पेर मीदी वेरे नागेश्वर राव चपा फोन सूर्य पेपर संबंध लेदी पत्रिकेटर का राशि क्रििये आड़पिट की अन्यायम जी रही अभियोग अभियोग कड़को फस्ट टाइम का सचिंद्र गारु वेंदिगाम सौम्य मीद राशार तंगिराल सौम्य मीद राशार मीद रास्तुन्नारु ओके तप्पुडु कदनमनि मीरु ओप्पुकुन्नारु काबट्टि मन इद्दरं कलिसि पोराडदां रंडि తెలుస్తా రండి ఇప్పుడు అదే అంటున్నాను కదా మీరు నేను కలిసి పోరాటం చేస్తా రండి ఎవడు రాశాడో నాకు ఈ రోజు ఎవడు రాశాడో అది తెలియాలి నాకు ఎవడు ఈ తప్పుడు కథనాలు రాస్తున్నాడో అది నాకు తెలియాలి మీరు నాకు సహాయం చేయండి మీరు గనక రాకపోతే మీరు సహాయం చేయండి లేదంటే మీరు నిరూపించుకోండి ఇది మీది కాదు అని నిరూపించుకోండి సోషల్ మీడియాలో ఎదిపడతది రాసేస్తామో మాది కాదు అని చెప్పేసి ఉండొరు కదా సైబర్ క్రైమ్ కి మీరు ఇచ్చారు కదా మేము ఇస్తాం మేము ఇస్తే ఎలాగో తీసుకోవట్లేదు డీసీపీ ఆఫీస్ కెళ్తానంటేనే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సైబర్ క్రైమ్ కి దేవుడు ఎరుగు మా మొహాలకి ప్లే చేస్తాం అలాగే ఓకే డన్ ఇదే మాట మీద ఉండండి ముందు మీరు ఎవడు రాశాడో వాడిని ఫిల్టర్ పట్టుకోవాలి ముందు ముందు ఫిల్టర్ పట్టుకోండి ఎవడు రాశాడు నేను మీరే రాశారని చెప్తున్నాను నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే నేను ఎవడికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు నా కడుపులో బాధ నేను ఎవడికి క్షమాపణ చెప్పను నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా ఇది ఎవడైతే రాశాడో అని అంటున్నారు రండి రమ్మనండి వాడిని రమ్మనండి నాతో క్షమాపణ చెప్పించండి వాడు ఎవడైతే రాశాడో వాడికి క్షమాపణ చెప్పమనండి అప్పుడు మీరు రాయలేదన్న సంగతి తెలుసు అప్పుడు నేను మీకు క్షమాపణ చెప్తాను ముందు ఆడొచ్చి నాకు క్షమాపణ చెప్పాలి ఎవడు రాశాడో ఆడిని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పెట్టండి అప్పుడు నేను మీకు క్షమాపణ చెప్తా ఆడిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర నా కాళ్ళ దగ్గర పెట్టండి ఆడిని తెలుసు రండి మరి మీ దగ్గర నుంచి వచ్చింది కదా మీ దగ్గర నుంచి కూడా వచ్చింది కదా రండి చూద్దాం ఒకసారి మీరు చెప్పేది ఇంతవరకు నేను విన్నా నేను చెప్పేది వినండి ఒక సాటి ఆడబిడ్డగా మీ ఇంట్లో ఆడబిడ్డగా మీరు కూడా బయటకు రండి ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం ఇద్దరం కలిసి తెలుసుకుందాం ఎవడు పట్టాడో వాడిని నా కాలు దగ్గర తీసుకొచ్చి పెట్టండి అప్పుడు నేను మీకు క్షమాపణ చెప్తా అంతవరకు కూడా నేను పోరాటం చేస్తానే ఉంటా మీ మీద కూడా నేను న్యాయ పోరాటం చేస్తా మీ మీద కూడా పెడతా నేను అలాగే మీరు సైబర్ క్రైమ్ కి మీరు ఇవ్వండి మీరు ఇస్తే ఎలాగో తీసుకోడు కదా 24 గంటలు ఎమ్మెల్యే చుట్టూ ఎమ్మెల్సీల చుట్టూ ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళ చుట్టూ తిరిగేది మీరే చెప్పండి మీరు కూడా చెప్పండి సైబర్ క్రైమ్ చెప్పండి ఒకసారి నేను మాట్లాడతా ఒకసారి ఎంతమంది మీద రాశారండి ఎన్ని రాశారండి వార్త వార్త నిజంగా రాసిన నిజంగా రాయకపోతే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి కూర్చునేవారు ధైర్యంగా వచ్చి కూర్చునేవారు అక్కడే తెలుస్తుంది మీ తలకు ధైర్యం అన్నది